Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీజేపీతో పవన్ కటీఫ్కు ముహూర్తం ఫిక్స్. వేడెక్కనున్న ఏపీ రాజకీయం. బీజేపీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారా? పవన్ కళ్యాణ్ తనలోని ఆవేశానికి సరైన టైంలో జవాబు చెబుతారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తున్నాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇక లాభం లేదని భావించి బీజేపీతో కటీఫ్కి రెడీ అయ్యారని వార్తలైతే వస్తున్నాయి. బీజేపీ నేతల తీరు చూస్తే పవన్ కళ్యాణ్కి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది మార్చి 14న తన పార్టీ ఆవిర్భావ సభ జరిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో వైసీపీని దించడానికి రోడ్ మ్యాప్ అడిగారు. దానికి ఈరోజు దాకా బదులు లేదు. దాంతో కూడా జనసేనలో చర్చ సాగుతోంది అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి చూస్తే జనసేనకు నిధుల సమస్య చాలానే ఉంది. నిజానికి జనసేనకు ప్రత్యేకంగా నిధులు ఏమీ రావు. కేవలం పవన్ రెక్కల కష్టమేదనే ఆ పార్టీ ఈరోజు దాకా ఉంది. చెప్పుకోవడానికి పుష్కలంగా అభిమానులున్నారు. కానీ రాజకీయం చేయాలి అంటే వేల కోట్ల నిధులు అవసరం. వర్తమాన రాజకీయాల గురించి ఆలోచిస్తే నిధుల పాత్ర ఏంటన్న దాని మీద చాలానే చెప్పాలి. అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా నిధులను వరదలా పారించేయగలవు. ఆ పార్టీలు అధికారం రుచి చూశాయి. బలమైన సామాజిక వర్గం వారి అండదండలున్నాయి. అదే టైంలో జనసేనకు నిధులు రావాలి అంటే ఇప్పటికిప్పుడు అయ్యేది కానే కాదు. దాంతో ఆయన బీజేపీ లాంటి జాతీయ పార్టీతో చేతులు కలిపారు. ఆ పార్టీ నిధులు ఇస్తుందని ఆశిస్తున్నారని చెబుతారు. అయితే ఇప్పటిదాకా ఆ విషయం మీద బీజేపీ నుంచి సరైన భోగట్ట ఏదీ రాలేదని అంటున్నారు. నిజానికి బీజేపీకి ఆ ఆలోచన అసలు ఉందా లేదా అన్నది కూడా తెలియడం లేదు అంటున్నారు. ఇవన్నీ చూసిన మీదట పవన్ తన సొంత పందానే తాను చూసుకోవాలి అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే బస్సు యాత్రను ప్రకటించుకున్నారు. అక్టోబర్ 5న అంటే విజయదశమి రోజున ఏపీ మొత్తం చుట్టేయడానికి బస్సు యాత్రను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారని అంటున్నారు. ఆ విధంగా బస్సు యాత్రను పవన్ స్టార్ట్ చేశారు అంటే ఆ రోజే ఆ ముహూర్తమే బీజేపీతో పవన్ కటీఫ్కి డేట్ ఫిక్స్ చేసి ఉంచారని కూడా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే చూస్తే రెండు పార్టీల మధ్య ఎడముఖం పెడముఖంగానే సీన్ ఉంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీకి దిగితే పవన్ వైపు నుంచి కనీస స్పందన లేదు. దానికంటే ముందు బద్వేలు విషయంలో పవన్ వన్ సైడెడ్గా తాము పోటీ చేయమని చెప్పేశారు. దానికి రివర్స్లో బీజేపీ తాము పోటీ చేస్తామని చెప్పింది. అయితే బీజేపీకి జనసేన డైరెక్ట్గా నాడు మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికీ 1.5 ఏడాది జరిగిన తిరుపతి ఉప ఎన్నికకు మాత్రం జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఉప ఎన్నికలో మాత్రం పవన్ ఒక సభలో ప్రచారం చేసి ఊరుకున్నారు. 2వ మీటింగ్ వచ్చేసరికి ఆయన కరోనా కారణంగా ఎన్నికల ప్రచారానికి రాలేకపోయారు. అలా ఈ బంధానికి అప్పటి నుంచే బేటలు వారడం మొదలైంది. ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంది అంటున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు అన్న సందేహం రావడంతోనే బీజేపీ ఆయనను దూరం పెడుతోంది అంటున్నారు. అంతేకాదు, బీజేపీ తెలివైన పార్టీ కాబట్టి ఎప్పటికీ ఏది అవసరమో దానిని తీర్చుకునే పనిలో బిజీగా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏపీలో బంగారు బాతుగుడ్డు మాదిరిగా వైసీపీ ఉంది కాబట్టి తన అవసరాలు ఆ పార్టీతోనే అన్నట్లుగా వ్యవహరిస్తోంది అని చెబుతున్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ మద్దతు బీజేపీకి ప్రాణప్రదం. అలాగే ఈ ఏడాది నవంబర్ నుంచి కేంద్రం అనేక కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెడుతుందని అంటున్నారు. ఆ బిల్లుల ఆమోదానికి కూడా వైసీపీ మద్దతు అవసరమని చెబుతున్నారు. అందుకే భీమవరం సభలో మోడీ జగన్ అంత సామరస్యంగా ఉన్నారని అంటున్నారు. ఇది రాజకీయం. పక్కగా చెప్పుకుంటే స్వార్థమే ఇక్కడ ఎవరినైనా నడిపించేది. ఈ రోజున టీడీపీ అంటే వైముఖ్యం ప్రదర్శిస్తున్న బీజేపీ, రేపటి రోజున అవసరం ఉంటే ఆ వైపున చూడడం ఖాయం. మరి తనకు జగన్ మీద ద్వేషం కాబట్టి బీజేపీ కూడా ఆయన్ని దూరం పెట్టాలి అంటే బీజేపీ రాజకీయం అందుకు అంగీకరించదు. ఇక్కడే పవన్ బీజేపీతో విభేదిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి రెండు పార్టీలు కూటమి కట్టినా కూడా కలవని మనసులుగానే ఉన్నారు కాబట్టి ఈ బంధం బీటలు వారడం ఖాయమని అంటున్నారు.